మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ దెబ్బకు వైసీపీ ఘోర పరాజయం పాలింది. 2019లో 151 సీట్లు సాధించిన వైసీపీ 2024కు వచ్చేసరికి సీన్ రివర్స్ అయింది. అయితే ఎన్నికల ఫలితాలు వైసీపీకి కాదు, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ కు కూడా షాక్ ఇచ్చాయని చెప్పాలి. అల్లు అర్జున్ ప్రచారం చేసిన నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఓటమి పాలయ్యారు. శిల్పా రవిచంద్రారెడ్డి అల్లు అర్జున్ కు స్నేహితుడు కావడంతో ఆయన తరపున నంద్యాల ఫ్యామిలీతో వెళ్లి మరీ ప్రచారం నిర్వహించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి రాకుండా నంద్యాలకు అల్లు అర్జున్ వెళ్లడం పెద్ద దుమారమే చెలరేగింది. బన్నీ మెగా ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ నడిచింది. మనోడే కాని పగోడు అంటూ నాగబాబు ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. అయితే శిల్పా రవిచంద్రారెడ్డి తన స్నేహితుడని, అందుకే ఆయన ఇంటికి వెళ్లి మద్దతు తెలిపానని చెప్పుకొచ్చారు. తన స్నేహితులు ఎవరైనా సరే ఎన్నికల్లో నిలబడితే రాజకీయాలకు అతీతంగా వారికి తప్పకుండా సపోర్ట్ చేస్తానన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా వారికి మద్దతిస్తానన్నారు. అయితే అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన శిల్పా రవిచంద్రారెడ్డి గెలవలేకపోయారు. దీంతో మరోసారి అల్లు అర్జున్ టార్గెట్ చేశారు మెగా ఫ్యాన్స్. పాత ప్రచార వీడియోలు తీసి ట్రోల్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.